ఎవ్వడు చెప్పిండురా మేము తక్కువ జాతులని మీకు ఏడా రాసిండురా మీరెక్కువ జాతులని అందురమా ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతులని మీకేడా రాసిండురా మేము తక్కువ జాతులని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే కాని నీకు నాకు నడుమ కులం అట్టు కోడ ఏందిరా అసలు కులం అనే కుల్లును సృష్టించింది ఎవడురా ఎవడు వాడెవడు చలించకపోతే స్పందించకపోతే మౌనంగా ఉంటే మనం కథమైపోతాం చర్చించాలి యూనిఫామ్ లో ఉన్న మా పోలీస్ వాళ్ళకి కూడా కొంచెం కరం అవుతున్నది కానీ పాపం అలా అనకూడదు వెనకాల ఉన్న మా గన్మెన్లకు కూడా లేస్తుంది కానీ పౌరుషం వాళ్ళని ఏం అనకూడదు కాకపోతే సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటారు ఇంటెలిజెన్స్ కార్డు గీయాలి కదా చేసుకో ఎవడు చెప్పిండుర మీరెక్కువ జాతులని ఎవడా రాసిండుర మేము తక్కువ జాతులని ఎవడు చెప్పిండుర మీరెక్కువ జాతులని నిన్ను నన్ను కన్న తల్లి భారతమ్మ ఒక్కతే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కతే బిడ్డలందరి ప్రశ్న మీకు మూడు ముక్కులున్నాయా మీకు నాలుగు చేతులున్నాయా ఇరవై కళ్ళున్నాయా అరవై కాళ్ళు ఉన్నాయా కాలేయం ఒకటే గుండెకాయ ఒకటే కిడ్నీలు మాత్రం రెండు పన్ను ముప్పై రెండు ఒక్కలు మూడు వందల ఇరవై చెప్పకూడదు ఇవి చెప్పిన వాటిల ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా సరే మేమే ప్రకటిస్తాం మీరు ఎక్కువ ఉన్నాను
ఎర్ర రక్త కణాలు అందరికీ ఒకటి కాదు కూడదని బొబ్బింక లెక్క మీకు తెల్ల రక్తం ఉండే కాదు కూడదని మనుషుల లెక్క కాకుండా బొబ్బింకల లెక్క తెల్ల రక్తం ఉండే పంపితే మీ దేవునికి
పడితివి మా ఒల్లు బర్లుగా సిగొల్లుగా సిహవలమే పచ్చ పచ్చని గడ్డి వేసి నన్నట దుట్టుగా తయారు చేస్తే బలిసిన ఆవులకు బర్లకు పాలు విండి పెరుగు విండి వెన్న చేసి నెయ్యి చేస్తే మాకు ఇయ్యకుండా నువ్వే జుర్రవడితివి మరి అన్ని చేసినల్లను అంటరానోళ్ళని వెడితివి ఎవడు చెప్పిందురని వెనక నలుగురు పిల్లలు ఆడుతుంటే మీరు సినిమా చూస్తున్నారు వెనకాల నలుగురు పిల్లలు ఆడుతుంటే మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళు ఆడుతుంటే షో చూస్తున్నారు రికార్డు చేసుకుంటున్నారు అరే దోమినిడు బాయ్ దోమినిడు జిమ్మి ఉన్నది చూసుకోండి జాగ్రత్తగా కదిలిపోవాలి భూమంతా కదిలిపోవాలి ఎవడు చెప్పినడు మీరెక్కువ చేతల్లని ఎవరు రాసిండ్రు మీరు కూసోనే ఇనాలని ఎవడు చెప్పిండు మీరు అట్లే కూర్చోండి పోయా ఎక్కడెళ్ళి అక్కడ కూర్చోండి ఎవరికి పడలేదు ఎక్కడ అక్కడ కూర్చోండి సెటిల్ అయిపోవాలి వన్ మినిట్ లో సెటప్ అయిపోవాలి వన్ మినిట్ లో సెటప్ అయిపోవాలి ప్లీజ్ థ్యాంక్ యూ భయ్యా సార్ చూసి రా మా వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు ఎంత డిసిప్లైన్ ఆర్గనైజ్డ్ వీళ్ళంతా కాబట్టి ఈ ఇలాంటి యువత ఈ దేశానికి కావాలి కనుక మనం అందరం కలిసి రేపు నవభారత నిర్మాణంలో సైనికులు లేక పనిచేయాలి నవభారతాన్ని నిర్మించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని బతికించాలనంటే ఈ చైతన్యం 10 ఊళ్ళకు పోవాలి అందరం కలిసి ఆ జ్ఞాన యుద్ధాన్ని మొదలు పెడదాం జ్ఞాన సభలో అందరు కూడా జ్ఞానులు అవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు
మాట్లాడిస్తా గౌరవ శాసనసభ పాపం వారికి పొద్దున అసెంబ్లీ సెషన్ ఉంది మనకు